గద్వాల జిల్లా ఆలంపూర్లో అధికార బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గులాబీ పార్టీ కంటే కూడా చెల్ల వెంకటరామరెడ్డి రాజకీయాలకు చుక్కెదరింది. ఎస్సీ నియోజకవర్గంలో ఆయన పెత్తనాన్ని సమర్థిస్తున్న గులాబీ బాస్ గూబ గుయ్యం అనిపించే పరిణామం చోటు చేసుకుంది. టికెట్ ఇచ్చి బి ఫామ్ ఇవ్వకుండా అవమానించిన అబ్రహం కేసీఆర్ కు గట్టిగా బుద్ధి చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేని ఆయన తనను అవమానించిన దానికి సరైన సమాధానం ఇచ్చారు. అబ్రహం తో పాటు అతని అనుచరులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామాలతో అలంపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడికి ఓటమి ఖాయమైంది. ఇప్పటికే గులాబీ అధినేత తీరుపై గుస్సాతో ఉన్న సెకండ్ క్యాడర్ మొత్తం హస్తం గూటికి చేరింది. ఈక్వేషన్స్ అన్ని హస్తం అభ్యర్థి సంపత్ కుమార్ విజయానికి బాటలు వేస్తుండగా కేటీఆర్ కూడా తమ అభ్యర్థి ఓడిపోతున్నారని అంగీకరించారు. అలంపూర్లో అధికార పార్టీ బీఆర్ఎస్ కు బిగ్ షాక్. కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి పెత్తనంపై ఆగ్రహం. నల్లేరుపై నడక కానున్న సంపత్ కుమార్ విజయం. ఎన్నికలకు 5 రోజులు గడువుందనగా అధికార బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. తనకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకోవడంపై భగ్గుమన్నారు. బీఫామ్ దగ్గకుండా ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి అధిష్టానం దగ్గర చక్రం తిప్పారు. పెద్ద ఎత్తున అసంతృప్తుల్ని ఉసిగొల్పారు. ప్రగతి భవన్కి పంపించి అబ్రహంకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయించారు. అతనికి టికెట్ ఇస్తే ఓడిస్తామని బెదిరింపులకు దిగారు. ఎస్సీ నియోజకవర్గమైనప్పటికీ అలంపూర్లో చల్లా వెంకటరామరెడ్డి మద్దతుంటేనే విజయం దక్కుతుంది అనేలా బిల్డప్ క్రియేట్ చేశారు. అదే నిజమని భావిస్తున్న గులాబీ పెద్దలు అతని నిర్ణయానికే పెద్దపీట వేశారు. అబ్రహం టికెట్ లాగేసి చల్లా తన అనుచరుడు విజయుడికి బీఫామ్ ఇప్పించుకున్నారు. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన అబ్రహం కొద్ది రోజులుగా మనస్తాపంతో ఉన్నారు. అధికార పార్టీ అహంకారానికి గట్టిగా బుద్ధి చెప్పాలని భావించారు. తనతో పాటు పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి హైదరాబాద్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి గులాబీ బాస్ని గట్టి దెబ్బకొట్టారు. తనని నమ్ముకున్న క్యాడర్ కోసమే పార్టీ మారానని అబ్రహం క్లారిటీ ఇచ్చారు. ఆధిపత్యము, అహంకారము, మరి ఆత్మగౌరవానికి జరిగేటటువంటి పోరాటం అలంపూర్ నియోజకవర్గంలో. మరి నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక డాక్టర్ను, ప్రజల మధ్య 24 గంటలు ఉండేవాడిని, అటువంటి వాడిని నాకు టికెట్ డిక్లేర్ చేస్తే ఈయన ఆధిపత్యం నుంచి దాన్ని రాకుండా చేసినాడు. తర్వాత 23 రోజులు ఒక సంక్షోభంలో ఉన్నాను. మరి ఈ విధంగా చేసినందుకు చాలా బాధపడ్డాను. తర్వాత నేను ఏమని చెప్పానంటే రాజకీయాలకు రాను, ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ, ఒక ఎమ్మెల్యేగా, ఒక డాక్టర్గా ప్రజల మనిషిమని అనిపించుకున్నావు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని నువ్వు ఎదిరించకపోతే ఎట్లా? మరి నువ్వు ఏం చే, నీ యొక్క బాధ్యత ఏంది, నీ కర్తవ్యం ఏంది నియోజకవర్గం పట్ల? మరి నియోజకవర్గాన్ని ఎట్లా ఇచ్చిపెడతామని చాలా రోజుల నుంచి ఫోర్స్ చేస్తున్నారు. కాబట్టి నేను ముందరికి రావడం జరిగింది. అబ్రహం చేరికతో అలంపూర్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడినట్టయింది. ఇప్పటికే మాజీ ఎంపీ మందా జగన్నాథం కాంగ్రెస్లో చేరారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో అగ్రకులాల పెత్తనంపై సీనియర్ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. చల్లా వెంకటరామరెడ్డి పెత్తనాన్ని అడ్డుకునేందుకు అలంపూర్ అగ్రనేతలు ఏకతాటిపైకొచ్చారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రజాగర్జన సభ తర్వాత అలంపూర్ నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెద్ద ఎత్తున చేరికలతో ఫలితాలు తారుమారయ్యే పరిస్థితులొచ్చాయి. జడ్పీటీసీలు, ఎంపీపీలు, 34 గ్రామాల ఎంపీటీసీలు, 16 గ్రామాల సర్పంచులు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాల్మీకి సంఘం నాయకులు 500కు పైగా వాహనాల్లో వెళ్లి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు హస్తం పార్టీకి మద్దతివ్వడంతో కాంగ్రెస్ మరింత పుంజుకుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టో కంటే కాంగ్రెస్ ఇస్తున్న 6 గ్యారంటీల్ని జనం అత్యధికంగా విశ్వసిస్తుండడం సంపద్ గెలుపు నల్లేరుపై నడకైన టాక్ నడుస్తోంది. ఒక ఎమ్మెల్యేగా, క్యాండిడేట్గా అసెంబ్లీకి పోయినా, లేకపోతే కలెక్టర్ దగ్గర పోయినా, తర్వాత ఐఏఎస్ సెక్రటరీ గారి దగ్గరికి పోయినా, నీ నియోజకవర్గానికి ఏం కావాలా, ఏం చేస్తావు అనేది తెలియదు. అటువంటి వాడిని ఏంటంటే ఆయనను పెట్టి ఈయన ఆధిపత్యం చేయాలని ఆయన యొక్క ఉద్దేశం. అధికారం సాగితే ఏంది ఇది, ఎస్సీ నియోజకవర్గంలో నీ ఆధిపత్యం ఏంది? నువ్వు ఒకవేళ నీ ఆధిపత్యం కావాలంటే ఒక ఓసీ నియోజకవర్గంలో ఎన్నిక కాబడు, లేకపోతే ఒక ఎంపీగా ఎన్నిక కాబడు ఓసీ నియోజకవర్గంలో, లేకపోతే ఒక పార్టీ పెట్టి నువ్వు క్యాండిడేట్లను డిక్లేర్ చేసి వాళ్ళకి టికెట్లు ఇప్పించి గెలిపించుకో. కానీ ఈ ఎస్సీ నియోజకవర్గం మళ్ళీ వేరే దగ్గరికి ఎక్కడ, ఒక అలంపూర్ నియోజకవర్గం ఇప్పుడు 4 సార్లు
నేను ఎమ్మెల్యేగా ఉన్నా సంపత్ కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నాడు, సంపత్ను ఓసారి ఆ విధంగానే చేసినాడు, ఇప్పుడు నన్ను రెండు సార్లు 2014లో చేసినాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. అలంపూర్ నియోజకవర్గంలో అగ్రకులాల ఆధిపత్యం వల్లే తాను రాజకీయాలకు దూరం అవుతున్నానని గతంలోనే ఎమ్మెల్యే అబ్రహాం చేసిన వ్యాఖ్యలు స్థానికుల్ని ఆలోచనలో పడేశాయి. అధికార పార్టీకి ఈసారి తగిన గుణపాఠం చెబుతామని ఓటర్లు పట్టుదలగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేని అవమానించిన తీరు చర్చకు తావిచ్చేలా చేసింది. తాజాగా అబ్రహం కాంగ్రెస్ పార్టీలో చేరడం సంపత్ కుమార్ విజయానికి బాటలు వేయనుంది.